గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అర్ధరాత్రి వరకు చర్చలు, 7వ తారీఖు నుండి సమ్మె, ఇవాళ నుండి సహాయ నిరాకరణకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎం ఆదేశాలతో హుటాహుటిన కదిలిన మంత్రుల కమిటీ పీఆర్సీపై కొన్ని ప్రతిపాదనలతో ముందుకు, హెచ్ఆర్ఏ అదనపు క్వాంటమ్ పింఛన్లలో కొంతమేర పెంపు, డిమాండ్ను పునరుద్ఘాటించిన ఉద్యోగ సంఘాల నాయకులు అంటూ సీఎం ఆదేశాలతో హుటాహుటిన మంత్రుల కమిటీ కదిలింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. వాస్తవంగా నిన్న రాత్రి దాదాపుగా 1 గంట 2 గంటల వరకు మీటింగ్ జరిగింది. పేపర్లో డెడ్ లైన్ 1 గంట 2 గంటలకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి అక్కడతో ఆగిపోయింది. అంతవరకు వార్తలు ఇవ్వచ్చారు. ఇక్కడ బేసిక్గా సమ్మెకి వెళ్ళకనియకుండా చూసేందుకోసం ఇటు మంత్రులు చీఫ్ సెక్రటరీతో వేసిన కమిటీ ఏదైతే ఉందో, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, అలాగే సమీర్ శర్మ, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇందులో ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పుకొచ్చింది. అంటే హెచ్ఆర్ఏ ఇంతకు ముందున హెచ్ఆర్ఏ ఏమో, అలాగని తగ్గించిన హెచ్ఆర్ఏ కాకుండా కొంత హెచ్ఆర్ఏ పెంపు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రతిపాదన ఉంచింది. అట్లాగే క్వాంటమ్ ఏదైతే వృద్ధులకి సంబంధించినటువంటి, రిటైర్ అయినటువంటి వృద్ధ పెన్షనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేస్తామని ప్రకటించింది. అలా కాకుండా యథాతథంగా పాత పద్ధతిది యథాతథంగా కొనసాగించాలన్నటువంటి ఉద్యోగ సంఘాలు అడిగినప్పుడు కుదరదన్నటువంటి కోణంలో జరిగింది. దాదాపుగా ఇవాటి రోజున సమావేశం అంటే తెల్లవారుజామును ముగించారు. మళ్ళీ ఇవాళ ఉదయం 10:30కి స్టీరింగ్ కమిటీ, అంటే 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఇంకొకసారి మీటింగ్ జరిపి వీళ్ళు ముందు స్టీరింగ్ కమిటీగా వీళ్ళ మీటింగు, అటు మంత్రుల కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ మీటింగ్ వాళ్ళది పెట్టుకుని మధ్యాహ్నం మళ్ళీ ఇంకొకసారి సమీక్షించేటట్టు ఈలోపుగా ఇవాళ నుంచి పెన్ డౌన్ చేస్తానన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగించేటట్టు, అట్లాగే సమ్మె పిలుపును కూడా ఉపసంహరించుకోలేదు అన్నటువంటిది ఉద్యోగ సంఘాలు చేసినటువంటి ప్రకటన. ప్రస్తుతం అయితే ప్రధానమైంది ఫిట్మెంట్ కాన్సెప్ట్ కంటే కూడా దీని మీదనే ఎక్కువ, ఎందుకంటే ఫిట్మెంట్కి ఆల్రెడీ ఒప్పుకున్నారు మెయిన్ హెచ్ఆర్ఈ, అట్లాగే రికవరీ ఆపేయాలన్నటువంటిది ఉద్యోగుల వైపు నుంచి అడుగుతున్నటువంటిది. అది ఏమన్నా ఎమికబుల్ సొల్యూషన్ వస్తుందో లేదో చూడాలి. ఇకపోతే బకాయిలు చెల్లించకే విద్యుత్ కోతలు అంటూ ఎన్టీపీసీకి 350 కోట్లు బకాయి పడ్డ డిస్కంలు, కనీసం 30 కోట్లు కడితే ఇస్తామన్న ఎన్టీపీసీ అది చెల్లించకపోవడంతో ఉత్పత్తి నిలిపివేత అంటూ ఎన్టీపీసీకి రాష్ట్ర డిస్కంలు బకాయి పడ్డ మొత్తం విషయంలో స్పందించకపోవడం వల్ల అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయి రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి డిస్కంలు 350 కోట్లు బకాయి పడ్డాయి. వీటి కోసం ఎన్టీపీసీ వర్గాలు 2 నెలలుగా డిస్కంలకు లేఖలు రాస్తున్నాయి. స్పందన లేకపోవడంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్ను నిలిపేసినట్టు ఒక అధికారి తెలిపారు. ఎన్టీపీసీ బకాయిల వ్యవహారం పరిష్కారం అయ్యే వరకు బహిరంగ మార్కెట్లో కొనేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలకి అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. డిస్కంలు 2 రోజులుగా కోతలు విధించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి ధర్మల విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్ను డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు సుమారు 350 కోట్లను డిస్కంలు బకాయి పడ్డాయి. కనీసం 30 కోట్లు చెల్లించాలని అడిగి డిస్కంలు అది చెల్లించలేదు, దీంతో కరెంట్ ఆపేశారు. అయితే సాంకేతిక లోపం అందుకైనా థర్మల్ యూనిట్ నుంచి ఉత్పత్తి పెంచాలంటే కనీసం 6 టైం బ్లాక్లు ఒక్కొక్కటి 15 నిమిషాలు ముందుగా చెప్పాలి, వెంటనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో జన్కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్ల బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ రెండింటి నుంచి కలిపి రోజుకు 1300 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. వీటిని శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని జెన్కో అధికారులు తెలిపారు. ఉత్పత్తిని కొనసాగించాలన్న థర్మల్ ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ప్రస్తుతం వీటీపీఎస్ దగ్గర 1.6 లక్షల టన్నులు, కృష్ణపట్నంలో 1.6 లక్షల టన్నులు, కడప ఆర్టీపీసీలో 65,000 టన్నులు బొగ్గే ఉంది. థర్మల్ యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రోజుకు 65,000 టన్నులు బొగ్గు కావాలి. ప్రస్తుతం నిల్వలు 2-3 రోజులకే సరిపోతాయి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తాం. ఇక్కడ వార్త కరెక్టే కానీ, అంటే వార్తకి సంబంధించినటువంటి అంశం కరెక్టే కానీ నాటికి నేటికి ఉన్న తేడా, 30 కోట్లు కట్టకపోతే కరెంట్ ఆపేయడం అంటే ఇదివరకటి రోజుల్లో అయితే ఏం చేసేవాళ్ళు, కేంద్ర ప్రభుత్వ దురహంకారం, మోడీ ఓవర్ యాక్షన్, మోడీ సర్కారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, 30 కోట్లు ఇవ్వకపోతే 300 కోట్ల కోసం కరెంట్ ఆపేస్తారా, అసలైతే కేంద్రం నుండి ఎన్ని బకాయిలు రావాలా, పోలవరం నుంచి డబ్బులు రావాలా, లేకపోతే కనుక హోదా ఇవ్వలేదు ఆ డబ్బులు రావాలి, ఇవన్నీ లెక్కేసుకుంటే బోల్డ్ అంతా అని రాసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది జగన్ సర్కార్ కాబట్టి రాష్ట్ర ప్రజలకి చీకట్లో తెస్తున్న ప్రభుత్వం అన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. వార్త అయితే వాస్తవం, రాసే తీరు అప్పట్లో ఆంధ్రాకి సంబంధించి ఇట్లాంటిది ఏదన్నా జరిగితే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది కేంద్రం, ఇప్పుడు వచ్చేటప్పటికీ
చేత కావట్లేదు ప్రభుత్వానికి అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఇక్కడ విషయం అయితే ఖచ్చితంగా ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని పెట్టింది. వీళ్ళు పదే పదే ఎవరికి వాళ్ళు సబ్సిడీలు అని అనౌన్స్ చేసేస్తారు, డబ్బులు లెక్కలు పక్కన పెట్టేస్తారు, ఆ డబ్బులు సబ్సిడీ డబ్బులు ఇయ్యరు, అవి అప్పులు పాలైపోతాయి విద్యుత్ సంస్థలు. వాటి మీద వడ్డీలు తర్వాత ట్రూ అప్ ఛార్జీలను లేకపోతే అడ్జస్ట్మెంట్ ఛార్జీలను మళ్ళీ సైలెంట్ గా జనం మీదనే బాతుంటారు. అలాగయి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి, ఆ వడ్డీలకు కూడా బోల్డ్ అంత కట్టాల్సి వస్తుంది. ఈ చివరికి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ప్రైవేట్ సంస్థల నుంచి కూడా కొంటారు విద్యుత్, వాళ్ళు కూడా ఇవ్వము అనేటువంటి స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు కొత్తగా కంపెనీలు ఎవరు రా, అందుకని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తీర్చేయాలి. ఇప్పుడు మనం కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు, 2 నెలలు అయితే తీసి పడేస్తారు. అట్లాగే రాష్ట్రాలకు కూడా తీసేస్తామని దాదాపు 6 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 3 నెలల క్రితం రిమైండర్ చేసింది, ఇప్పుడు చర్యలు ప్రారంభించింది. అది జరుగుతున్నటువంటి వాస్తవం అయింది. ఇకపోతే ఈనాడు చుక్కల్లోకి ఉక్కు, ఇదొక కీలకమైనటువంటి వార్త. సిమెంట్ ధరలు కూడా భారీగా పెరిగినాయి. 2 వారాల్లోనే 10,000కు పైగా పెరిగిన టన్ను ఉక్కు, బస్తాకి 40 నుంచి 60 రూపాయల వరకు పెరిగిన సిమెంటు, గృహ నిర్మాణ రంగంపై పెనుభారం. ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కల. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు కట్టుకుందామనో ఫ్లాట్ కొనుక్కుందామనో అనుకునేసరికి నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం సామాన్యులకు ఆశ నిపాతంలో మారింది. ఉక్కు సిమెంట్ ధరలు 2 వారాల్లో అనూహ్యంగా పెరిగిపోయాయి. ఉక్కు ధర 15 రోజుల్లో టన్నుకి 10 నుంచి 11 వేలకు పైగా పెరిగింది. 50 కిలోల సిమెంట్ బస్తా ధర బ్రాండ్ను బట్టి 40 నుంచి 60 వరకు పెంచేశారు. వేసవి మొదలుగానుండటం, మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో రాష్ట్రంలో చాలా చోట్ల నిర్మాణ రంగంలో కొంత కదలిక మొదలైంది. సొంతళ్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ఉక్కు సిమెంట్ ఉత్పత్తిదారులు ధరలు పెంచేస్తున్నారు. ఇది ఇక్కడ కీలకమైనటువంటిది. భారీ ఎత్తున ధరలు పెరిగిపోతూ ఉండటం వాస్తవంగా ఇప్పటికే అనేక మంది ఇళ్ల నిర్మాణాన్ని మానేశారు బిల్డర్లు. ఎందుకు అంటే ఇవాళ స్థలం ఇదివరకటి రోజుల్లో 10 లక్షలకి స్థలం దొరికితే ఇంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ 15 లక్షలు 20 లక్షలు అయితే 30 లక్షల రూపాయలు అక్కడికి అవుతుంది. ఒక 50 లక్షలకి ఇల్లు అమ్మారంటే ఈ లోపు అయ్యే వడ్డీలు అవన్నీ కలిపితే కనీసం ఒక 10 లక్షలు మిగులుతుంది. ఇవాళ చూస్తే స్థలం కాస్టు భారీగా పెరుగున్నాయి, ఇంటి నిర్మాణం కాస్టు దాదాపుగా 30 లక్షల రూపాయల దాకా అయిపోతాం. దాంతో కట్టడం మానేసినటువంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది, స్థలాలను అక్కడ పక్కన పెట్టి స్థలాలు కానీ అమ్మేస్తున్నటువంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఇప్పుడు ఈవెన్ మధ్యతరగతి కొనలేరు ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు 30-40 లక్షల్లో కొందాం అనుకునే వాళ్ళు 50-60 లక్షలు అన్నప్పుడు ఎంత బాధ భారం అయిపోతుంది, అంత కట్టగలమో లేదో అనే భయం ఉంటుంది కదా. వీటితో ఆగిపోతా వస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, మంచి వార్తని ఈనాడు టచ్ చేసింది. లేకపోతే సంకటంలో సబ్ రిజిస్టార్లు, ఇది ఒకటి ఓటీఎస్ మీద చిమ్మే విషయంలో తాజా కలకలం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రిజిస్టర్ డాక్యుమెంట్ల పరిశీలనపై సబ్ రిజిస్టార్లు మల్లగుల్లాలు పడుతున్నారు. వాటిని ఆమోదిస్తే తమకు ఎలాంటి సమస్యలు వస్తాయనని వెనక ముందు ఆలోచిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదించేందుకు ఆయా పరిధిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపుతున్నారు. కొంతమంది ఆమోదిస్తుండగా మరికొందరు ఉన్నతాధికారులకి వివరణ కోరుతున్నారు అన్నటువంటి వార్త. అంటే మళ్ళీ ఓటీఎస్కి వద్దు అని చెప్పడం. ఇప్పటికీ ఓ పక్కన ఇక్కడే రాసుకొచ్చారు కదా పైన, చుక్కల్లో ఉక్కు, అక్కడ నిర్మాణం చేసుకోవడమే కష్టమవుతుంది. ఎప్పుడో నిర్మాణమైన వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవాళ అమ్మకానికి పెట్టుకున్న బోలెడ్ డబ్బులు వస్తాయి, లేదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుతుంది. దాన్ని పేదోడికి సొంత ఇంటి కల రిజిస్ట్రేషన్ అయ్యి ఈసి అతని పేరు మీద వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని చెడగొట్టడానికి నర నరాన విషాన్ని చిమ్ముకున్నటువంటి, విషాన్ని జీర్ణించుకున్నటువంటి ఈనాడు జ్యోతి రకరకాలుగా చెడగొట్టింది. ఇప్పుడు చివరికి అవన్నీ అయిపోయినా కూడా 10 లక్షల మంది దాకా కట్టారు ఇప్పటికి, మిగతా వాళ్ళని చెడగొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏమవుతుంది, వాటికి మళ్ళీ సబ్ రిజిస్టార్లు ఇవ్వరేమో కొంతమంది అడుగుతున్నారు, ఇవ్వకపోతే రేపు పొద్దున ఉద్యోగం బీకేస్తారు వాళ్ళది. వాళ్ళ అబ్బ సొమ్ము కాదు ఇచ్చేటువంటిది, లేకపోతే వాళ్ళ తాత సొమ్ము కాదు ఇచ్చేటువంటిది, ప్రభుత్వపు సొమ్ము. ఎందుకు ఇవ్వరు, ఎందుకని అబ్జెక్ట్ చేస్తున్నారు, అది అమ్మడానికి వీలు లేనటువంటి నిషేధిత చట్టంలో ఉంది అని. ఎస్, నిషేధిత చట్టంలో ఉన్నది కా ఎందుకని, ఇంతవరకు అవి పట్టా భూములు కాబట్టి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ జీవో ఇచ్చాక నేను చెయ్యను అంటే ఏ కోణంలో నుంచి వరకు ఒప్పుకుంటారు అది ఆటోమేటిక్గా? అంటే పేదవాళ్ళని ఏడిపించుకు తినటం, లంచాలు తినడం కోసం చేస్తారా, ఊరుకుంటారు? అప్పుడు అలా చేయడం తప్పని రాయాలి వార్త. అలా చేస్తే ఎలా చేస్తారు ప్రభుత్వం జీవో ఇచ్చాక అని రాయాలి. అదే కాకుండా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి తెలివితేటలు, అదే సందర్భంలో పేదోడికి మాత్రం సొంతింటి కళని ఎట్టి పరిస్థితుల్లో కానియకుండా చేసేటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర వాటాతో ముడి
రైలు ప్రాజెక్టు కదలదండి. 22 ఏళ్లుగా కొనసాగుతున్న కోటిపల్లి నర్సాపురం కొత్త లైను, కడప బెంగళూరు కొత్త లైన్లో 14 ఏళ్లలో 21 కిలోమీటర్లు పూర్తి. 7 కొత్త లైన్లు ఇంకా మొదలే కాలేదు. భూసేకరణ రాష్ట్ర వాటా ఇవ్వడంలో నిర్లక్ష్యం. ఇది రైల్వే లైన్లకు సంబంధించి. ఇక్కడ రాజకీయ కోణంలో కట్టేటువంటి లైన్లని పక్కన పెట్టేసుకున్నాం ఊరకనే ఆ రోజుల్లో. ఇప్పుడు కోటిపల్లి నర్సాపురం అదే గొడవ. ఈవెన్ అక్కడ బాలయోగ కోసం అమలాపురానికి పెడితే చివరికి రైలు వెళ్ళడం మానేసి ఒక బోగి ఒక ఇంజిన్ వెళ్తూ ఉంటుంది అక్కడికి. 1000 కోట్ల రూపాయలు తగలేస్తారు అట్లాంటి వాటికి. అట్లాగే కదా ఇక్కడ అట్లాంటి వాటికి ఏదైతే నాన్ వయబుల్ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రాష్ట్రాలు డబ్బులు పెట్టట్లేదు, అటు కేంద్రము పెట్టట్లేదు. వాటిని ఇప్పుడు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా జరిగేటువంటి ఇక్కడ మనకి ప్రతిదీ కూడా డెప్త్ పోని మా వీళ్ళ జర్నలిస్ట్కి తెలియదా ఆ ఏరియాలో ఏ వెహికల్కి వెళ్ళటానికి ఎక్కువ ప్రయత్నిస్తారు పబ్లిక్ ఏంటనేది అంతా తెలుసు. కానీ ఇక్కడ కేంద్రంలో కూడా కనుక మనకి నచ్చిన ప్రభుత్వం ఉంటే వార్త వేరేగా రాసుకొచ్చేటువంటిది లేదా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం నడుస్తాం. లేకపోతే అధికార పార్టీకి లేని నిబంధనలు మాకేనా? పోలీసులు నిలదీసిన తెలుగుదేశం పార్టీ నేతలు, రాజవొమ్మంగిలో 10 గంటల పాటు నిజ నిర్ధారణ కమిటీ నిర్బంధం, తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోదొడ్డి గ్రామంలో జీలుగు కళ్ళు తాగి మృతి చెందిన 5 కుటుంబాలు పరామర్శించి మృతికి కారణాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజవొమ్మంగికి వచ్చారు. కమిటీ సభ్యులైన మాజీ మంత్రి కడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, నిమ్మక జయకృష్ణ, పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దొన్ను ద్వార, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎంపీవి ప్రసాద్, బొర్రా నాగరాజు, ఇతర పార్టీ నాయకులు, స్థానిక రహదారుల భవనాల శాఖ అతిథి గృహం వద్ద పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలు కోవిడ్ ఆంక్షల కారణంగా వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో నాయకులు పోలీసులకి మధ్య వాగ్వివాదం జరిగింది. అధికార పార్టీ నాయకులకు లేని ఆంక్షలు మాకెందుకు విధిస్తారని కమిటీ సభ్యులు పోలీసులు నిలదీశారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కుప్పకూలే దశలో ఏపీ పరిస్థితి అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమారు ప్రసంగం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుప్పకూలే స్థితికి చేరుకుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, శాంతి భద్రతలు అధ్వానంగా తయారయ్యి ప్రభుత్వం 2.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేసింది. రుణాలు తేవడానికి కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాటి పేరిట తీసుకున్న అప్పులను ఇతర కార్యకలాపాలకు తరలిస్తోందంటూ ఉపన్యసించారు. ఇక్కడ ఎలాంటి దిగజారుడు రాజకీయం అంటే పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు, రాష్ట్రాన్ని నాశనం చేసేందుకోసం మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి నెగిటివ్ ప్రచారం చేయడం కోసం. ఇదివరకు ఇదే స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలు నాశనం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారంటూ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోవాలంటూ ఇప్పుడు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటి గురించి అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాటి గురించి ఉపన్యాసం ఉంటుందా, ఏం అవసరం అక్కడ అంటే రాష్ట్రాన్ని ఇక్కడ మనకి పీతల బుట్టలో ఉన్నటువంటి రాజకీయం, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి రాష్ట్రం గురించి రాష్ట్రం వాళ్ళే వెళ్ళి పక్క రాష్ట్రాల్లో పరువు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, మనకు పెట్టుబడులు రాకుండా లేకపోతే ఎప్పుడు మన గురించి శాపనార్థాలే పెట్టేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్త ఇది. దాన్ని హైలైట్ చేయడం అనేది ఇక్కడ గొప్ప విశేషం. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అటు కత్తులు ఇటు చర్చలు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వ్యవహారం, సమ్మె బాట వేడాలని ఓవైపు చర్చల బాట, సమ్మె అణచివేతకు మరోవైపు సన్నాహం, ఎస్మా ప్రయోగిస్తే పరిణామాలపై తర్జన భర్జన, చలో షాక్తో ప్రత్యామ్నాయాల వైపు, సమ్మె జరిగితే బండి నడవడంపై ఆరా, వైద్య సేవలు ఎలా చేయాలి మీమాంస, సీఎం సమక్షంలో తీవ్రంగా కసరత్తు, ఎమర్జెన్సీ చర్యల మీద కలెక్టర్లకు సీఎస్ ఆర్డరు, సమ్మె చేస్తే క్రమశిక్షణ చర్యలు అంటూ సజ్జల, మరో మోసం గురు అంటూ ఫిట్మెంట్ ఊసెత్తని రాష్ట్ర సర్కారు, ఎందుకు పనికిరాని హెచ్ఆర్ఏ ల్యాబ్లు, సిసిఏ ఎక్యూపీ పైన పీటముడి, గ్రూపుల్లో కొత్త ప్రతిపాదనల హల్చల్, ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి. ఇది రెచ్చగొట్టేటువంటి చర్యలలో ఒక కాన్సెప్ట్. పక్కన ఫలవంతమైన చర్చలు అని వాళ్ళు చెప్తున్నారు, ఫలం అవని అవని పోని. కానీ ఇక్కడ రెచ్చగొట్టడం ఏంటంటే ఫిట్మెంట్ ఊసేస్తాను రాష్ట్ర సర్కార్. ఫిట్మెంట్ 27 కాదు 23 ఇస్తామని చెప్పేశారు. ఇంకా కొత్తగా ఊసెత్తేది ఏంది అందులో, దానికి ఒప్పుకున్నారు కూడా ఉద్యోగులు. అయ్యారు అంత ఇవ్వమంటే ఇవ్వమని చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం, కుదరదని చెప్పింది 14.5 ఇస్తామన్నారు, లేదు 23 అని ముఖ్యమంత్రి చెప్పారు. అక్కడతో అయిపోయింది. ఇంకా హెచ్ఆర్ఏ కదా ఇప్పుడు అసలు గొడవ అంతా కూడా, హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల కదా అసలు అంశం అదే, ఇప్పుడు అది అసలు అంశం కాదంటూ అంటే అది పరిష్కారం అయ్యే హెచ్ఆర్ఏకి స్లాబులకు సంబంధించి మార్పులకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కాబట్టి మళ్ళీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఇక్కడ వీళ్ళు తీసుకొస్తున్నటువంటిది. అర్ధరాత్రి దాటేదాకా సుదీర్ఘ చర్చలు,
అలాగే రెవెన్యూ పెన్ డౌన్, కంప్యూటర్లు కట్టేసి మూకమ్మడి నిరసన, నేటి నుంచి యాపుల్ డౌన్, టీచర్ల నిర్ణయం అన్నటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి. లేకపోతే వివేక హత్య కేసులో శంకర్ రెడ్డి నెంబర్ 5, 5 నిందితుడిగా సిబిఐ ఛార్జ్షీట్, పులివెందుల కోర్టులో 2 అభియోగ పత్రం, ఇప్పటికే 4 నిందితుల మీద మొదటి ప్రాథమిక ఛార్జ్షీటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. శుక్రవారం పులివెందుల కోర్టులో ఈ మేరకు 2 ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 2019 మార్చి 15 వివేక హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇది కీలకమైనటువంటి ఘట్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అలాగే ప్రజలపై విద్యుత్ భారం వద్దు అంటూ, బొగ్గు నిల్వలు పెంచుకోండి, సగటు 400 మెగావాట్లు, రాత్రులు 950 మెగావాట్లు అందుబాటులో ఉండాలి, 3 ఏళ్లలో ఎంత విద్యుత్ కొన్నారో చెప్పండి, డిస్కమ్లకు ఈఆర్సీ ఆదేశించినటువంటి వార్తని ఇక్కడ ఇంకొక కోణం రాసుకొచ్చింది. ఇక్కడ ఈఆర్సీ ఆదేశాలని వాళ్ళు కరెంటు కోతలని ఈనాటి రాస్తే ఇటు వీళ్ళు ఈ కోణంలో రాసుకొచ్చారు. లేకపోతే 7000 కోట్లు ఏం చేస్తిరి అంటూ టిట్కో పేరుతో జగన్ సర్కార్ అప్పుల వేట, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇందులో. 2.5 ఏళ్లలో 7300 కోట్లు రుణం, ఒక్క ఇల్లు కట్టలేదు, సున్నాలు పూయలేదు. చంద్రబాబు హయాంలో 4600 కోట్ల రుణం, 3.19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దశకు వాటిలో 1 లబ్ధిదారులకు ఇవ్వని జగన్ సర్కార్, ఎప్పటికప్పుడు అవే ఇళ్ల పేరుతో కొత్త అప్పులు, తాజాగా లబ్ధిదారుల ద్వారా 4000 కోట్ల రుణం, అప్పు వాయిదాల కోసం టిట్కోపై హట్కో ఒత్తిడి, 5000 కోట్లు ఇవ్వాలని సర్కార్ను కోరుతున్న టిట్కో ఉలుకు పలుకు లేని రాష్ట్ర ఆర్థిక శాఖ. ఇది టిట్కో ఇల్లు. ఇక్కడ ఎంత తెలివిగా రాస్తారంటే, చంద్రబాబు హయాంలో 4600 కోట్ల రుణం, ఇటు పక్కన పబ్లిక్ నుంచి 3.5 లక్షలు తీసుకున్నారు, ప్లస్ 100,000 రూపాయలు డౌన్ పేమెంట్ తీసుకున్నారు, 4.5 లక్షలు. కేంద్ర ప్రభుత్వం 280,000 ఇస్తుంది, అలాగే పల్లెల్లో 180,000 ఇస్తుంది, ఆ డబ్బులు వచ్చేసి ఇంత తీసుకుని ఇల్లు కట్టలేదు, ఇల్లు ఇవ్వలేదు, ఇచ్చేశారని అప్పుడు ఇదే పేపర్లు ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి గృహ ప్రవేశాలని రాసింది. అవి అయిపోతే ఇప్పుడు వాటి కట్టడానికి పూర్తి చేస్తుంటే సిమెంట్ కట్టలేదు, సున్నం వేయలేదు. ఇదనేది మననే అనౌన్స్ చేశారు, 95,000 ఇల్లు, 75,000 ఇల్లు ఇస్తున్నామన్నట్టు. అప్పుడు ఒక్క ఇల్లు ఇవ్వలేదు టిట్కోది, ఇప్పుడు ఇస్తుంటే ఈలోపు మళ్ళీ దాంట్లో విషం దిమ్మేటువంటి కార్యక్రమం, అన్నం తింటున్నా నోట్లో ఊసేటువంటి లక్షణంలో భాగమైనటువంటి వ్యవహారం ఇది. ఖచ్చితంగా ఇప్పుడు 7000 కోట్ల రూపాయలు తీసుకుని పూర్తి చేయాలి. ఎందుకు, ఇందులో ఎవరికైతే చిన్న స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, అది చేయలేకపోతూ ఖచ్చితంగా దాని మీద చేయలేకపోతూ ఉండటానికి కారణం ఏంటి అన్నటువంటిది స్పష్టమే. డబ్బులు అన్నిటికీ పంచుతున్నారు, దీనికి కూడా పంచుతారా అని మళ్ళీ ఇంతకు ముందు వీళ్ళే రాసుకొచ్చారు, ఇట్లా ఎంత పంపిణీలు చేస్తారు అన్నటువంటి. ఇప్పుడు అసలైన అంశం ఏంటంటే, టిట్కో ఇళ్లకు సంబంధించి అప్పు తీసుకోకూడదు, ఇల్లు పూర్తి చేయకూడదు, ఇంతకుముందు పూర్తి చేసేసారని ఫీల్ అవ్వాలి, గృహప్రవేశాలు కూడా చేయించిన మోసాన్ని మాత్రం దాచేయాలి, అప్పటి పాపం ఇప్పటికి తోసేయాలి. ఇది నిత్యం తెలివిగా చేసేటువంటి పాయిజనస్ న్యూస్ కి సంబంధించినటువంటి వ్యవహారం. లేకపోతే చేత కాకపోతే పో అంటూ, యూజ్లెస్ ఫెలో, నోరు మూసుకుని పనిచేయడం నేర్చుకో, ఓటీఎస్పై వెలుగు, ఏపీఎంకి కడప హౌసింగ్ చేసి హెచ్చరిక, 20 ఏళ్లుగా పనిచేసిన నేనెందుకు వెళ్తా, తిరగబడిన ఏపీఎం, బూతులు దిడుతున్నారు, మొహం మీదే తలుపులు వేస్తున్నారు, చెత్త పన్ను వసూళ్లతో సమస్యలు ఎన్నో, ఆ కమిటీ నివేదికలు అమరావతి ధ్వంసానికి. ఇక్కడ చూడండి, ఈ పేపర్ ఫ్రంట్ పై నుంచి కింద దాకా అడుగడుగున రాష్ట్రాన్ని మీద విషం చిమ్ముత, రాష్ట్రంని నాశనం చేయాలన్నటువంటి కంకణం కట్టుకుని చేసుకొచ్చేటువంటిది. ఇందులో అన్ని ఊహాజనితమైనటువంటి, సృష్టించేదే 90% వార్త, 10% జరిగితే అక్కడ 4 కూర్చుని మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఇట్ట నాశనం చేసేస్తారు, మిమ్మల్ని ఇట్ట జరుగుతారు, మీరు ఎందుకు రెచ్చిపోరు, ఇదే టైప్. అదే సందర్భంలో ఇల్లు కడుతున్నారంటే అబ్బాయి బట్టట కడతారు, ఎంత ముందు అయితే కట్టేసేసారు కదా, చివరి దాకా ఇచ్చేసారు కదా అనేటువంటిది ఇంకొక వైపు. ఇట్లా ఒక పక్కన తమకు నచ్చిన పార్టీని భుజాన వేసుకోవాలి, 2 పక్కన నాశనం చేయాలి. ఇది ఒక కుట్రపూరితంగా చేసేటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి పతాక స్థాయి అని చెప్పాలి. తర్వాత ఆ కమిటీ నివేదికలు అమరావతి ధ్వంసానికి, ఇది సీఎం ఆకాంక్షలకు అనుగుణంగానే జిఎన్ రావు బోస్టన్ రిపోర్ట్లు, రైతులు ప్రజల ప్రయోజన అభిప్రాయాలు పట్టించుకోలేదు, రద్దు చేయండి, మళ్ళీ బహుళ రాజధానులు అంటే సవాల్ చేసే స్వేచ్ఛ ఇవ్వండి, రాజధాని పిటిషనర్ల అభ్యర్థన 3 చట్టం రద్దు అయినందున ఇక విచారణ అక్కర్లేదని ప్రభుత్వం తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. ఇక్కడ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన అమరావతికి సంబంధించి, 3 రాజధానులకు సంబంధించి అన్నటువంటిది అసలు వార్త. అది ఇప్పుడు ప్రధానంగా టచ్ అయినటువంటి అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి కేవలం ఈ రెచ్చగొట్టుడు వార్తలకే పరిమితమైంది. ఇక్కడ సాక్షి ప్రభుత్వానికి అనుకూలంగా నిన్నిచ్చినటువంటి హైకోర్టు వ్యాఖ్యలు, ఇది ఈనాడు రాయలే, జ్యోతి రాయలే, ఇవాళ పత్రికలు ఎవరికి వాళ్ళకి ఉండకపోతే, ఇదే కనుక సాక్షి వాస్తవంగా అయితే సాక్షి పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, పైనే రాజశేఖర రెడ్డి బొమ్మతో నడుస్తుంది, అందులో నిర్మోహం ఆటం, అదేదో
జర్నలిజం విలువలను నేనైతే ప్రస్తావించను. ఎందుకంటే ఇక్కడ ఈనాడు జ్యోతి అనేటువంటి తెలుగుదేశం పార్టీ బొమ్మ పెట్టుకోకుండా, ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ పెట్టుకోకుండా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. అది పక్కాగా ఓపెన్ సీక్రెట్. పేరుకి మాత్రం నేను జనం కోసం అని చెప్తాను. సాక్షి ఇక్కడ డైరెక్ట్గా వైఎస్ బొమ్మ పెట్టుకుని పార్టీ కోసమే పనిచేస్తాయి. ఇది గనక లేకపోయి ఉంటే ఇప్పుడు అది వరకే వచ్చేది వార్త. ఇప్పుడు సమ్మె గురించి అన్ని రాసుకొచ్చిన వాళ్ళు కోర్టు వ్యాఖ్యలను ఎందుకు రాయలేదు? ఇక్కడ సాక్షి కాబట్టి రాసుకుంది. ఇక్కడ వీళ్ళు ఉద్యోగులతో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చిన్న మొక్క కిందకి వెళ్ళిపోతుంది. సానుకూలంగా చర్చలు అన్నటువంటిది ఒకటే హెడ్లైన్ అవుతుంది. మిగతా వార్త అసలుది ఇది హైలైట్ చేశారు బ్యానర్ హెడ్డింగ్. ఆ పరిస్థితికి తగ్గ చర్యలు, పరిస్థితికి తగ్గ చర్యలు, ఆ స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది, ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నామన్న ధర్మాసనం, కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇతరులపై కరోనా ప్రభావం ఉంటుందని ఉద్యోగులకు తెలియదా, ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదన్న కోర్టు తదుపరి విచారణ పదికి వాయిదా, కోవిడ్ నిబంధనలు పాటించకుండా రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు, ఉద్యోగులు పోరాటం పేరుతో ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారన్న పిటిషన్పై విచారణ, సమ్మెను నిషేధించాలంటే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు, ఉద్యోగుల సమ్మె చట్టవిరుద్ధమని వాదించిన ఏజీ శ్రీరామ్, చెలో విజయవాడకి ఎలాంటి అనుమతి లేదని స్పష్టీకరణ, కొత్త వేతన సవరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్న వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక సర్వీస్ నిబంధనలకు కూడా విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నంకి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కోర్టు విచారణ మొదలుగానే సాంబశివరావు తరపు న్యాయవాది శరత్ కుమార్, తమ పిల్ గురించి న్యాయమూర్తులు జస్టిస్ చాగర్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజనాల మన్మధరావు ధర్మాసనం ఎదుటి ప్రస్తావించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 10కి వాయిదా వేసింది. ఈలోపు సమ్మెనేమి చట్టవిరుద్ధం అని ప్రకటించారు. కాబట్టి సమ్మెకి వెళ్ళిపోవడానికి ఆటోమేటిక్గా ఈలోపుసారి చర్చలు ఇంకో పక్కన జరుగుతున్నాయి. అయితే సక్సెస్ అవుద్దా అంటే డౌటే. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగుల కోసమైనా ఉద్యోగ సంఘ నేతలు ఖచ్చితంగా అయితే సమ్మెకి వెళ్ళడానికే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి, ప్రెజర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు 94% మందికి 2 డోసుల టీకా ఈ నెలాఖరులోగా 100% పూర్తి, 2 జిల్లాల్లో ఇప్పటికే చేరుకున్న లక్ష్యం, 8 జిల్లాల్లో 90%, 3 జిల్లాల్లో 80% పూర్తి, 15 ఏళ్ల నుండి 18 ఏళ్ల పిల్లలకు తొలి డోసు 100% పూర్తి, ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలోనే మరణాల సంఖ్య తక్కువ అంటూ వార్తని, పాజిటివ్ వార్తను రాసుకొచ్చుకుంది. ఇక్కడంతా బాగుంది అన్నటువంటి కోణం. ఇకపోతే రాజధాని ఎక్కడ ఉండాలా అనే అంశం మీద జోలికి వెళ్ళం అంటూ తేల్చి చెప్పిన హైకోర్టు 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నందున వాదనలు అనవసరం, ఏ అభ్యర్థులు మనుగడలో ఉంటాయి, ఏ ఉత్తర్వులు ఇవ్వాలన్న దానిపైన మా దృష్టి, ముసిన వాదనలు తీర్పు వాయిదా. ఇది రాజధానికి సంబంధించి 2వ కోణానికి సంబంధించినటువంటి వార్త. ఇకపోతే జగన్ అన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవి, స్కూల్ బ్యాగుల కాంట్రాక్టులపై పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఇది కూడా రాయలేదు. ఇంతకుముందు జ్యోతి ఈనాడు ఇవి బ్యానర్ హెడ్డింగ్లు చేసినాయి, స్కూల్ బ్యాగుల్లో అవకతవకలు అని చెప్పేసి. ఇప్పుడు వార్తే కోర్టు ఇచ్చిన తీర్పునే రాయలేకపోతున్నాయి. అంటే ఇక్కడ విషయం ఎంతగా చెబుతున్నారన్నది అర్థమవుతుంటది. నిబంధనల రూపకల్పన కాంట్రాక్ట్ అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే, కాంట్రాక్ట్ వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం పరిమితం, ప్రీ బిడ్డింగ్కు హాజరైతే టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్టు కాదు, టెండర్ వేయని వ్యక్తి నిబంధనలను ప్రశ్నించజాలకు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు తీర్పు. ఇది ఆ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి రాయలేదు. అట్లాగే ఇది కూడా పరిస్థితికి తగ్గ చర్యలు అన్నటువంటిది రాయలేదు. అంటే రాష్ట్రానికి నెగిటివ్ వార్తలు మాత్రమే బ్యానర్ చేస్తామన్నటువంటి కోణానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే ఉపాధి మరింత పెరిగేలా అంటూ రోజువారీ కూలి 245 రూపాయలకు పెంచేందుకు చర్యలు, అవసరమైన మేర ఉపాధి హామీ పని గంటల పెంపు, వేసవిలో ఇబ్బంది లేకుండా ఉదయం సాయంత్రం పనులు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు. ఇది వాస్తవంగా వీళ్ళు సొంత డబ్బా అనమాట. ఉపాధి హామీ పథకం ఎవరిస్తున్నారు డబ్బులు? కేంద్ర ప్రభుత్వమే మొన్న ఈ నిబంధనలు పెట్టింది. ఉదయం పూట సాయంత్రం పెట్టండి ఎండాకాలంలో, అట్లాగే డబ్బులు 245 రూపాయలకు పెంచింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇదేదో జగన్ చేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు బిల్డప్ ఇచ్చేటువంటి కార్యక్రమం సాక్షి. ఇటు వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు వాస్తవాల్ని నిజాల్ని సమాధి చేస్తూ చేసుకొచ్చేటువంటి కోణం. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలకు పెద్దపీట అంటూ, ఉన్నత విద్య మీద ప్రత్యేక దృష్టి అంటూ, ఇప్పుడు ప్రస్తుతం యూజీసీ కొత్త చైర్మన్ తెలుగు వారు జగదీష్ కుమార్ వచ్చారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు. వార్తలు వెంటనే జరుగుతున్న పరిణామం.